గణేష్ ఘాట్, ఇరుకల్లల పరమేశ్వరి ఆలయం, బారాషాహి దర్గా అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నరసింహకొండకి వెళ్లే దారిలో పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి, నూతన రోడ్లు శాంక్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అదేవిధంగా స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్ కోసం 16 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇంకా రాలేదన్నారు. కాంట్రాక్టర్కి త్వరగా సాంకేతికంగా అనుమతులు ఇవ్వాలని, నోడా అధికారులకు లేఖ కూడా రాశానని, దీనిపై ప్రభుత్వం ఇంకా సంతకం చేయలేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత కార్తీక దీపోత్సవ సందర్భంగా నెల్లూరు నగరంలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కార్తీక దీపోత్సవ సమితి, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి అందరి సహాయ సహకారాలతో, దీపా వెంకట్ స్వర్ణభారత్ ట్రస్ట్ సహాయ సహకారాలతో కార్తీక దీపోత్సవాన్ని మనం ఘనంగా చేసుకున్నప్పుడు దానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు విచ్చేస్తే, ఆ కిషన్ రెడ్డి గారిని కూడా ఆ రోజు నరసింహకొండకి తీసుకెళ్ళి ఆ యొక్క మీటింగ్లో కూడా వారి దగ్గర హామీ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, వారి సతీమణి ఉషమ్మ గారికి, వెంకయ్యనాయుడు గారి కుమార్తె దీపా వెంకట్ గారికి, డిఫెన్స్ అడ్వైజర్ గుండ్రా సతీష్ రెడ్డి గారికి, మన జిల్లావాసి దేశంలోనే ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి డిఫెన్స్ అడ్వైజర్ గుండ్రా సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లాలో ఉండే అందరు బీజేపీ నాయకులకి, ప్రతి బీజేపీ నాయకుడు కూడా దీంట్లో జిల్లాలో ఉండేవాళ్ళు సాయం చేశారు అందరికీ, ప్రత్యేకంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పి సురేందర్ రెడ్డి గారికి, ఇతర నాయకులు అందరికి కూడా, జిల్లాలో ఉండే బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా మీడియా ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఒక వినయపూర్వక అభ్యర్థన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరో అభ్యర్థన చేయదలుచుకున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని చేసే అభ్యర్థన ఏమిటంటే, ఏదైతే గణేష్ ఘాట్, బారాషాహి దర్గా ఆ ప్రాంతాల్లో ఇరగాళమ్మ గుడి, ఏదైతే ఇరుకళల పరమేశ్వరమ్మ వారి గుడి, అటు గణేష్ ఘాట్, అటు బారాషాహి దర్గా, ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే స్వదేశీ దర్శన్ అన్న స్కీమ్ కింద, స్వదేశీ దర్శన్ అన్న స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలతో మీకు ఇప్పటికే విజ్ఞాపన ఇచ్చున్నాం. కిషన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని నరసింహకొండ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద చేర్చిందానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ చేతులతోనే ఏదైతే దర్శన్ స్కీమ్ కింద మీరు స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు ఇరగాళమ్మ గుడి దగ్గర నుంచి, అటు గణేష్ ఘాట్ దగ్గర నుంచి, బారాషాహి దర్గా దగ్గర నుంచి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి నా విజ్ఞాపన. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక శాసనసభ్యుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కేంద్రం ఈ యొక్క ప్రసాదం స్కీమ్ కింద నరసింహకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంపిక చేసింది కాబట్టి ఆ దారికి వెళ్ళాలంటే పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ఎంత అవసరం. మరో 2 సంవత్సరాల్లో ఇది పూర్తిగా పూర్తవుతుంది. ఇది పూర్తయినప్పుడు అది నరసింహకొండ దేవస్థానం ఏదైతే ఉందో ఒక చక్కటి ఆధ్యాత్మిక టూరిజం స్పాట్గా, ఆధ్యాత్మిక టూరిజం స్పాట్గా తయారవుతుంది. అప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి భక్తులు వస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఏదైతే పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, అదేవిధంగా ఆ యొక్క రోడ్లు వెడల్పు, ఆ యొక్క నూతన రోడ్లు, వీటి మీద ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని చెప్పని కోరుకుంటూ మళ్ళీ తెలియజేస్తూ ఉన్నా, తప్పకుండా వేగవంతంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని కూడా కోరుతూ, అదేవిధంగా ఏదైతే గణేష్ ఘాట్ 16 కోట్ల రూపాయల కేంద్ర డబ్బులతో గణేష్ ఘాట్కి అభివృద్ధి కోసం టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్ టెండర్ కూడా వేశాడు, కానీ ఇప్పటిదాకా పనులు ప్రారంభించలే. ఎందుకు ప్రారంభించలేదంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు అని చెప్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, నిధులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఇవ్వాల్సింది సాంకేతిక అనుమతి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. గణేష్ ఘాట్కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందో ఆ నిధులతో టెండర్లు పిలిచారో, టెండర్లు కూడా పూర్తయిపోయినాయి. టెండర్లు పూర్తయినటువంటి దాదాపు 9-10 నెలలు కావస్తున్నా కూడా
ఇప్పుడు దాకా పనులు ప్రారంభం కాల. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు, కేంద్రం ఇచ్చే నిధులు కేవలం సాంకేతికంగా అనుమతి ఇవ్వాలా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం కాంట్రాక్టర్ టెండర్ వేసిన తర్వాత పనులు ప్రారంభించాలంటే అనుమతి తీసుకొనే పనులు ప్రారంభించాలా. ఆ అనుమతి కోసం నోడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న గణేష్ ఘాట్ ఏదైతే ఇరుకలల పరమేశ్వరమ్మ దేవస్థానం దగ్గర ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఏదైతే ఉందో ఆ 16 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.